नमस्कार दोस्त, वेलकम टू दीर्घायुष। ई रोजु मनं पिच्चि तुलसी योक्क उपयोगालु व्यवसायंलो दीनि योक्क विनियोगं गुरिंचि मनं तेलुसुकुंदां। इदि पोलं गट्लपै विरिविगा पेरुगुतू प्रभाववंतमैन आकर्षवंतमैनटुवंटि सुवासननु कलिगि उंटायि। इदि समर्थवंतमैन सेंद्रीय पदार्थान्नि कलिगि उंडि नेल लोपल सूक्ष्मजीव संपदनु पेंपोंदिंचडानिकि उपयोगपड़ुतू उंटुंदि। అదే విధంగా దీన్ని ఆచ్ఛాదనంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు। దీని యొక్క ఆకుల నుండి తయారు చేయబడినటువంటి ఈ పిచ్చి తులసి రసం అనేది రసం పిల్చే పురుగులపైన శత్రు పురుగులపైన ప్రభావశాలిగా పనిచేస్తుంది। ఇప్పుడు మనం ఈ పిచ్చి తులసి కషాయం యొక్క తయారీ విధానాన్ని మనం చూద్దాం। ఇప్పుడు మనం పిచ్చి తులసి కషాయం తయారీ విధానాన్ని చూద్దాం। ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు 10 కేజీల పిచ్చి తులసి ఆకు, 10 లీటర్ల నీరు। పిచ్చి తులసి ఆకును కొద్ది కొద్దిగా రుబ్బుకొని ఒక పాత్రలో వేసుకొని 10 లీటర్ల నీటిని పోసి ఒక అరగంట సేపు మరిగించాలి। తర్వాత కషాయం అనేది తయారవుతుంది। దానిని వడగట్టుకొని స్ప్రేయర్ లో పోసుకొని వివిధ పంటలపై పిచికారి చేయవచ్చు। కషాయాన్ని ఇలా వడగట్టుకొని 100 గ్రాముల కుంకుడుగాయల రసం కలుపుకొని 10 లీటర్ల నీటికి 1 లీటర్ కషాయం కలుపుకొని స్ప్రేయర్ లో పోసుకొని వివిధ పంటలపై పిచికారి చేయవచ్చు। ఈ కషాయం రసం పిల్చే పురుగులు శత్రు పురుగులపై ప్రభావవంతంగా పనిచేస్తుంది।